హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల ఆల్ న్యూ మహీంద్రా ఎక్స్యూవీ 3XO టాప్ ఎండ్ వేరియంట్ ఉన్నది. AX7 లగ్జరీ వేరియంట్ అనమాట. ఇంతకుముందు మనం AX5 ఫీచర్స్ని తెలుసుకున్నాం కదా, సో మిడ్ వేరియంట్ ఫీచర్స్ని ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇప్పుడు టాప్ ఎండ్ వేరియంట్ అని, అలాగే ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది దోస్త్, అందుకనే మీకోసం మళ్ళొకసారి టాప్ ఎండ్ వేరియంట్ ఫీచర్స్ని తీసుకొని వచ్చిన అనమాట. ఇది మొత్తం 9 వేరియంట్స్లో అందుబాటులో ఉన్నది. MX1, MX2, MX2 ప్రో, MX3, MX3 ప్రో, AX5, AX5 లగ్జరీ, AX7 అండ్ అలాగే AX7 లగ్జరీ. 9 వేరియంట్స్ మీకు నచ్చిన వేరియంట్ తెలుసుకోవచ్చు. బట్ టాప్ ఎండ్ వేరియంట్ పైసలు ఎక్కువైతున్నాయి అనుకుంటే కనుక మీరు మిడ్ వేరియంట్ AX5 లగ్జరీ తీసుకోవచ్చు అనమాట. AX5 లగ్జరీ తీసుకుంటే మీకు అడాస్ ఫీచర్స్ ఉన్నాయి, Level 2 ఫీచర్స్ ఉన్నాయి, అండ్ అలాగే 360 డిగ్రీ కెమెరా కూడా అందులో అందుబాటులో ఉంటుంది అనమాట. దాని పైసలు ఎక్కువ ఉన్నాయి అంటే మీరు టాప్ ఎండ్ వేరియంట్ కూడా ఫీచర్ని టాప్ ఎండ్ వేరియంట్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది AX7 లగ్జరీ టాప్ ఎండ్ వేరియంట్ అండ్ పెట్రోల్ వేరియంట్ అనమాట ఇది. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ని మీకోసం తీసుకొని వచ్చిన. ఇక డిజైన్ గురించి మనం మాట్లాడినట్లయితే మొత్తం ఇది 8 కలర్స్లలో అందుబాటులో ఉన్నది. 8 సింగిల్ టోన్ అండ్ అలాగే 8 డ్యూయల్ టోన్ కలర్స్ కాంబినేషన్ కూడా అందుబాటులో ఉంది. డ్యూయల్ టోన్ కాంబినేషన్ అనమాట, గోల్డెన్ కలర్ అండ్ అలాగే బ్లాక్ కలర్. సూపర్ డూపర్గా ఉంది. వాళ్ళు ఏదో కలర్ పేర్లు చెప్తారు, మనకైతే గోల్డెన్ కలర్ కనిపిస్తుంది కాబట్టి గోల్డెన్ అని చెప్తున్నా. అండ్ ఫ్రంట్ సైడ్ డిజైన్ మనం చూసినట్లయితే సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు మహీంద్రాలో చూడని ఒక కొత్త డిజైన్ అయితే నాకు కనిపిస్తున్నది. ఫ్రంట్ సైడ్లో ఈ మహీంద్రా సిగ్నేచర్ లోగో, ఎప్పుడైతే మహీంద్రా ఈ కొత్త సిగ్నేచర్ని తీసుకొని వచ్చిందో లోగోని, మస్తు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సూపర్ డూపర్ డిజైన్ ఉంది. టాటా కూడా టీ అనే లోగోని మార్చేస్తే చాలా మస్తు ఉంటుందని నా అభిప్రాయం అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ స్ట్రైప్స్గా క్రోమ్ ఎలిమెంట్స్ని రూపొందించారనమాట. ఒక లగ్జరీ లుక్ మనకు కనిపిస్తుంది. ఈ డిజైన్ మనం చూస్తుంటే ఒక ఎలక్ట్రిక్ కార్ని చూసిన ఫీల్ అయితే నాకు కనిపిస్తుంది అనమాట. ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ కార్ డిజైన్ని కొత్తగా డిజైన్ చేయాల్సిన అవసరం లేదు, ఇదే మా సేమ్ అట్లనే కనిపిస్తుంది. బట్ ఇది ఫ్యూయల్ పెట్రోల్ ఇంజన్ అనమాట ఇది. అండ్ అలాగే బై ఫంక్షన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ని రూపొందించారు. ఫాగ్ ల్యాంప్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. టర్న్ ఇండికేటర్స్ అండ్ అలాగే డిఆర్ఎల్స్ కూడా ఇక్కడ రూపొందించారు. అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్స్ అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్లో కెమెరాని మనం అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం 360 డిగ్రీ కెమెరా. లెఫ్ట్ సైడ్లో ORVM, రైట్ సైడ్లో ORVM, అలాగే వెనక సైడ్లో ఉన్నటువంటి బంపర్కి కూడా కెమెరా ఉంటుంది అనమాట. సో మొత్తం 4 కెమెరాలు అండ్ అలాగే అడాస్ ఫీచర్స్ కూడా మనకి ఇందులో ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక కెమెరా ఉంది అనమాట. మొత్తం 5 కెమెరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. అండ్ అలాగే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ని దీనికి రూపొందించారు. అండ్ అలాగే ఆటోమేటిక్ వైపర్ అండ్ వాషర్ని కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచారనమాట. ఒకటి చిన్నగా ఉన్నది, ఒకటి పెద్దగా ఉన్నది. అండ్ సైడ్ ప్రొఫైల్ మనం చూసినట్లయితే సైడ్లో ఈ వీల్ ఆర్చ్ ఏదైతే ఉన్నదో సూపర్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే టాప్ ఎండ్ వేరియంట్లో మనకు 17 inches డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే బేసిక్ వేరియంట్లో 16 inches స్టీల్ వీల్ కనిపిస్తుంది. అండ్ అలాగే మిడ్ వేరియంట్లో 16 inches డైమండ్ కట్ అలాయ్ వీల్స్ మనకు కనిపిస్తాయి. గుడియర్ టైర్ని రూపొందించారు. ఈ వీల్ ఆర్చ్ కూడా జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. TGDI ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ అనమాట ఇది, AX7 టాప్ ఎండ్ వేరియంట్. అండ్ అలాగే ఇక్కడ ORVM కి ఎల్ఈడి, ఇక్కడ ORVM కి మనం కెమెరాను అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిషింగ్స్ అండ్ అలాగే ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే డోర్స్కి కూడా సేమ్ కలర్నే రూపొందించారు. అండ్ అలాగే రూఫ్ రెయిల్ యా చూద్దాం, అబ్బా మస్తు ఉంది, అబ్బా చాలా స్ట్రాంగ్ ఉన్నది. సి పిల్లర్ చూసినట్లయితే ఒక అట్రాక్టివ్ పియానో బ్లాక్ ఫినిషింగ్స్తోనే సూపర్ డూపర్ మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే రియర్ సైడ్లో స్పాయిలర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇది షాక్ ఫిన్ ఆంటీనా కాదు, దాని లెక్కనే జర రూపొందించారు కానీ షాక్ ఫిన్ ఆంటీనా లెక్క కొడతలేదు. అండ్ రియర్ వైపర్ వాషర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రియర్లో ఈ టెయిల్ ల్యాంప్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ ఏదైతే ఉన్నదో జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే మహీంద్రా సిగ్నేచర్ లోగో, వావ్ ఏం మెరుస్తున్న చూడు, మీ ముఖం కూడా ఇలా కనిపిస్తున్నది. XUV 3XO బ్యాచ్ లోగో కూడా జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. AX7L లగ్జరీ వేరియంట్ అనమాట ఇది. అండ్ అలాగే ఇక్కడ సెన్సార్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ కూడా రియర్ సైడ్లో ఒక కెమెరా అందుబాటులో ఉన్నది. దీన్ని ఇక్కడ ఒత్తినమంటే ఇది లేస్తుంది అనమాట. లేస్తే 364 liters హ్యూజ్ బూట్ స్పేస్ ఇందులో మనకు దొరుకుతుంది దోస్త్. వావ్, ఇక్కడ హుక్ కూడా ఇచ్చిర్రు. అండ్ ఇక్కడ కూడా ఒక హుక్ ఉన్నది. లైట్ అయితే ఎంత జబర్దస్త్, స్మార్ట్గా ఉన్నది. మొత్తం 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్, టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. అండ్ కింది సైడ్లో చూసినట్లయితే మనకు స్పేర్ వీల్ కూడా అందుబాటులో ఉన్నది. స్పేర్ వీల్ ఒక ఇంచ్ తక్కువ ఉంటుంది కదా స్పేర్ వీల్. సో ఇక్కడ కింది సైడ్లో మంచిగా సెట్ చేశారు స్పేర్ వీల్ని. ఒకవేళ మీరు ఇద్దరే కనుక జర్నీకి వెళ్తున్నట్లయితే ఈ రియర్ సైడ్ ఉన్నటువంటి సీట్ని కూడా ఇట్లా పండబెట్టవచ్చు అనమాట. సో 2 సీట్లని ఇట్లా పండబెట్టేసేస్తే అది జర తలుగుతున్నది. సో పండబెట్టేసేస్తే మస్తు స్పేస్ మీకు దొరుకుతుంది అనమాట. జబర్దస్త్ ఇంటీరియర్స్, ఒక రూమీ సైజ్ స్పేషియస్ ఇంటీరియర్స్ మనకి ఇందులో దొరుకుతాయి. సో దీన్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి ఇక్కడ సైడ్ వెనక సైడ్ సీటింగ్ సిస్టమ్ మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇవి లేపేద్దాం. వావ్, రెండు ఒకటేసారి ఓపెన్ అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి. అండ్ డోర్ ఓపెన్ చేయగానే ఈ క్రీమ్ కలర్ ఏదైతే ఉన్నదో మస్తు జబర్దస్త్ క్లాస్గా మనకు కనిపిస్తున్నది. అండ్ సింగిల్ టచ్ ఆపరేషన్తో ఒక్కసారి ఒత్తితే ఇగో ఇట్లా సగం 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 కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్రోమ్ హ్యాండిల్
బార్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే లెదర్ స్టిచ్చింగ్తో ఉన్నటువంటి ఎలిమెంట్ని ఇక్కడ రూపొందించారు టాప్ అండ్ వేరియంట్. కాబట్టి ఇక్కడ మెత్తగా ఉన్నది ఇది. అండ్ వాటర్ బాటిల్ హోల్డర్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సీటింగ్ సిస్టమ్ చూడండి, క్రీమ్ కలర్లా మస్తు మెరుస్తున్నది. బట్ చాలా జాగ్రత్తగా ఉండుర్రి లెదర్ సీటింగ్ సిస్టమ్, కాకపోతే మురికి గిరికి అంటకుండా జర జాగ్రత్తగా ఎక్కుర్రి. ఎక్కేటప్పుడు కూడా ఇక్కడ కాళ్ళకు మరకలు గిరకలు అంటుతాయి. ఇక్కడ చూడండి మీరు, మరకలు అంటుతాయి అనమాట. జర జాగ్రత్తగా ఎక్కాలి, జర సున్నితంగా చూసుకోవాలి. తెల్ల కలర్ కదా. సో రియర్ సైడ్లో కూర్చున్నటువంటి ప్యాసింజర్స్కి ఏసీ స్ప్రెడ్ అయ్యేలా రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ టైప్ సి కూడా ఉన్నది, చిన్న పర్స్ పెట్టుకోవడం కోసం స్టోరేజ్ ప్లేస్. అండ్ అలాగే ఇక్కడ అదర్ సాకెట్ కూడా ఉన్నది అనమాట, మీ అదర్ డివైజెస్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ అన్ని హెడ్రెస్ని అడ్జస్ట్ చేసుకునేలాగా దీన్ని రూపొందించారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉన్నది. అండ్ అలాగే వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉన్న, ఇద్దరే కనుక కూర్చుంటే ఆర్మ్ రెస్ట్ని కూడా ఓపెన్ చేసుకోరి, ముగ్గురు కూడా కూర్చోవచ్చు మస్తు కంఫర్ట్గా. వైడెస్ట్ కార్ అని చెప్పేసి కంపెనీ చెప్తున్నది అనమాట. వీల్ బేస్ కూడా సెగ్మెంట్ బెస్ట్ వీల్ బేస్ ఉన్నదంట. సో అందువల్ల మీకు ఏంటంటే మస్తు లెగ్ రూమ్ ఇందులో దొరుకుతుంది. అండ్ అలాగే మస్తు హెడ్ రూమ్ కూడా దీంట్లో దొరుకుతుంది. హెడ్ రూమ్ ఇంతగానో ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుంచి దీన్ని ఇట్లా లోపలికి నొక్కి డిజైన్ చేసిరన్నమాట, అందువల్ల మస్తు హెడ్ రూమ్ కూడా దొరుకుతుంది. వావ్, ఇక్కడ హుక్ కూడా ఇచ్చిర్రు. అండ్ ఇక్కడ చిన్న లైట్ కూడా ఉన్నది, ఎల్ఈడి లైట్ దోస్తు సూపర్ ఉన్నది. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మొత్తం ప్రీమియం ప్రీమియం ఉన్నది. ఇంటీరియర్స్ అంతా కూడా తెల్ల తెల్లగా జబర్దస్త్ మనకు కనిపిస్తున్నది. చాలా జాగ్రత్తగా వాడుకోండి. అండ్ చైల్డ్ సీట్ యాంకరేజెస్ కూడా ఇక్కడ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్ కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట. ఎస్, ఇక ఫ్రంట్ సైడ్ ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రంట్ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే ఆల్ పవర్ విండోస్కి సంబంధించినటువంటి బటన్స్, ఇక టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అన్నీ ఉంటాయి. ఇందులో ఏమి ఉండవు అనేది ఏమి ఉండదుగా. సో వాటర్ బాటిల్ హోల్డర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, జరండి నీళ్ళు తాగదాం. సో వాటర్ బాటిల్ హోల్డర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, అదే స్టోరేజ్ ప్లేసెస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్లయినా ఉంటేనే ఉంటుంది. ఇక్కడ ఫ్యూయల్ లిడ్ని ఓపెన్ చేసుకునేది సపరేట్ బటన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి బ్రేక్ అండ్ యాక్సిలరేషన్ మాత్రమే కనిపిస్తుంది, క్లచ్ ఉండదు కదా. అండ్ ఇక్కడ చూసినట్లయితే హిల్ డిసెంట్ కంట్రోల్ బటన్, ఐడియల్ స్టార్ట్ స్టాప్ బటన్, అండ్ అలాగే పార్కింగ్ సెన్సార్కి సంబంధించినటువంటి బటన్, ఇవి ఉత్తగానే ఉన్నాయి. అండ్ హెడ్ ల్యాంప్ లెవెల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏసీ అవుట్లెట్ని కూడా జబర్దస్త్ రూపొందించారు. అండ్ ఇన్సైడ్ స్టీరింగ్ వీల్ చక్కగా చేద్దాం మనం. రైట్, సో స్టీరింగ్ వీల్ పైన ఆడియో కంట్రోల్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే వాయిస్ కమాండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫిల్కి అంటుంది డోర్ వేసాం. అండ్ స్టీరింగ్ వీల్ చూసినట్లయితే 3-spoke స్టీరింగ్ వీల్ జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్గా ఇందులో మనకు దొరుకుతున్నాయి. అండ్ అలాగే వాయిస్ కమాండ్ ఉన్నది, ఫోన్ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్స్ ఉన్నాయి, వాల్యూమ్ని అప్ అండ్ డౌన్ చేసుకునే బటన్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్, ఓకే ఫ్యూయల్ తక్కువ ఉందండి. సో ఇట్లాంటి కమాండ్స్ అయితే మస్తు వస్తాయి అనమాట కనెక్టెడ్ ఫీచర్స్లో. అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఉన్నది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించినటువంటి బటన్ ఉన్నదన్నమాట. సో ఇక్కడ తెలుసుకోవాలంటే ఫ్యూయల్ అండ్ అలాగే వెహికల్ ఇన్ఫర్మేషన్, అండ్ అలాగే నావిగేషన్ కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు. అండ్ అలాగే డ్రైవర్ అసిస్టెన్స్కి సంబంధించినటువంటి డిస్ప్లే లేఅవుట్ని మార్చుకునేవచ్చు, సెట్టింగ్స్. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంత స్పీడ్లో వెళ్తున్నారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఏ గేర్లో మీరు వెళ్తున్నారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఏ డ్రైవ్ మోడ్లో మీరు వెళ్తున్నారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఫ్యూయల్ ఎకానమీ ఎంత వస్తుంది, రేంజ్ ఎంత వస్తుంది, ఇన్సైడ్ టెంపరేచర్ ఎంత, టైం ఎంత, ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో హెచ్డి 10.25 ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే 10.25 ఇంచెస్ హెచ్డి మ్యూజిక్ సిస్టమ్కి సంబంధించినటువంటి స్క్రీన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. టచ్ సెన్సిటివిటీ అయితే చాలా బాగుందన్నమాట, రిఫ్రెష్ రేట్ జబర్దస్త్ ఉన్నది దీంట్లో. అండ్ అప్లికేషన్స్, వేరియస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇవే కాకుండా నావిగేషన్ కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు, మీ డెస్టినేషన్ని సో ఈజీగా రీచ్ కావడం కోసం నావిగేషన్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ పైనుంచి కిందికంటే SOS, రోడ్ సైడ్ అసిస్టెన్స్, వాలెట్ మోడ్, నోటిఫికేషన్స్, ఇలాంటి అన్ని ఫీచర్స్ కూడా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఎట్లయినా ఉంటేనే ఉంటుంది దీంట్లో. అండ్ టైం తెలుసుకోవచ్చు. అండ్ సపరేట్ బటన్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట స్క్రీన్ని యాక్సెస్ చేసుకోవడం కోసం. అండ్ అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సంబంధించినటువంటి కంప్లీట్ బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఎయిర్ బ్యాగ్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడం కోసం, యాక్టివేట్ డియాక్టివేట్ చేసుకోవడం కోసం బటన్ ఉన్నది, హజార్డ్ వార్నింగ్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ బటన్. అలాగే డ్రైవింగ్ మోడ్స్ ఇక్కడనే జిప్ జాప్ జూమ్ అని మనకు కనిపిస్తున్నాయి, చూసినవా, 3 డ్రైవింగ్ మోడ్స్ కనిపిస్తున్నాయి. అలాగే 3 స్టీరింగ్ మోడ్స్ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే టైప్ సి ఉన్నది, అండ్ అలాగే యూఎస్బి పోర్ట్ కూడా ఉన్నది. అండ్ అలాగే మీ ఫోన్ని వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ సెపరేట్ అరేంజ్మెంట్ కూడా ఉన్నది అనమాట. సో అట్లాంటి కంఫర్టబిలిటీ ఉన్నటువంటి ఫోన్లను ఇక్కడ పెడితే ఛార్జింగ్ అయిపోతే ఆటోమేటిక్గా వైర్లు లేకుండా. ప్రస్తుతం మనం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ AX7 పెట్రోల్ వేరియంట్ ఫీచర్స్ని
చూస్తున్నాం అనమాట. పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్, న్యూట్రల్ మోడ్ అండ్ డ్రైవింగ్ మోడ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఇక్కడ ఉంది అండ్ ఆటో హోల్డ్ కూడా అందుబాటులో ఉంది. అండ్ అలాగే వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉన్నది దోస్త్, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆర్మ్ రెస్ట్ ఉంటే చాలా కంఫర్ట్గా మీరు లాంగ్ జర్నీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సపరేట్ స్టోరేజ్ ప్లేస్ కూడా ఉన్నది. అండ్ ఇక్కడ చూసినట్లయితే గ్లో బాక్స్ కూడా మస్తు ఉన్నది, చాలా లోపలికి ఉన్నది, లైట్ కూడా ఉన్నది అండ్ కూల్డ్ గ్లో బాక్స్ని దీంట్లో ఇచ్చారనమాట. ఎక్కడ చూసినాయని మొత్తం తెల్ల తెల్లగా ఉన్నది. కార్ అంతా కూడా చూడండి మీరు, సో ప్రీమియం, సో లగ్జరీగా మనకు ఈ కార్ కనిపిస్తుంది దోస్త్. ఇక సేఫ్టీ ఫీచర్స్లో కూడా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది 6 ఎయిర్ బ్యాగ్స్ని స్టాండర్డ్గా అందిస్తుంది కంపెనీ. అండ్ అలాగే ABS విత్ EBD, హిల్ స్టార్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్. సో ఇలాంటి ఫీచర్స్, ఆటో హోల్డ్ అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లాంటి సేఫ్టీ ఫీచర్స్తో కంపెనీ దీన్ని రూపొందించింది. ఇక దీని ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 749,000 ఎక్స్షోరూమ్ ప్రైస్తో అన్ని VVC మహీంద్రా షోరూమ్స్లో అందుబాటులో ఉంది. ఇక మైలేజ్ డీటెయిల్స్ చూసినట్లయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కదా, 18.2 km/L అనమాట. ఒక లీటర్కి 18.2 km మైలేజ్ అందిస్తుంది. ఆటో షిఫ్ట్ గేర్, మాన్యువల్ ట్రాన్స్మిషన్కి ఒక 1-2 km తేడా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే 18 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. సో ప్రాక్టికల్గా మనం నడిపించుకుంటే సిటీలో ఒక 16 కిలోమీటర్స్ అయితే మీకు పర్ఫెక్ట్గా మైలేజ్ దొరుకుతుందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన దోస్తులందరూ చెప్పు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.